వల్లభనేని వంశీ రాజీనామా వెనుక అసలు వ్యూహం ఇదేనా? దీపావళి వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతా ఊహించినట్లుగానే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టీడీపీకి షాక్ ఇచ్చారు. తాజాగా సీఎం జగన్తో సమావేశం తరువాత దీపావళి ముగిశాక తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పిన వంశీ దానికి తగినట్లుగానే టీడీపీకి గుడ్ బై చెప్పారు. అనుచరులపై కేసులు, వేధింపుల నేపథ్యంలో వారిని ఇబ్బంది పడడం ఇష్టం లేకే ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెబుతున్నట్లు అధినేత చంద్రబాబుకు పంపిన వాట్సాప్ లేఖలో ప్రకటించారు. అదే సమయంలో రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వంశీ తన లేఖలో చెప్పడం ఈ మొత్తం వ్యవహారానికి పెద్ద ట్విస్ట్గా చెప్పవచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 800 ఓట్ల తేడాతో గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వేధింపులతో వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రారంభించారు. పార్టీ మారేందుకు వీలుగా వైసీపీ సర్కార్లో మంత్రులుగా ఉన్న తన పాత స్నేహితులు కొడాలి నాని, పేర్ని నానితో తెర వెనుక సంప్రదింపులు ప్రారంభించిన వంశీ చివరి అడుగుగా సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీలో చేరేందుకు తన ఆసక్తిని జగన్ వద్ద ఆయన వ్యక్తం చేశారు. అయితే వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ విధించిన రాజీనామా నిబంధన, భవిష్యత్పై హామీ ఇస్తే అందుకు తాను సిద్ధమేనని వంశీ సీఎం జగన్కు తెలిపారు. దీంతో ముందు టీడీపీకి రాజీనామా చేయమని, ఆ తర్వాత చూద్దామని జగన్ వంశీకి చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగితే బీజేపీలోకి చేరమని పెరుగుతున్న ఒత్తిళ్లు, తనతో పాటు అనుచరులపై పోలీసు కేసుల వేధింపులు, ఇతర కారణాల నేపథ్యంలో వంశీ ఆ పదవిని వదులుకుంటున్నట్లు సమాచారం. అయితే వైసీపీ పెద్దల నుంచి భవిష్యత్తుపై హామీ లభించిన నేపథ్యంలోనే వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు అర్థమవుతోంది. దీంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ తెలిపారు. పార్టీ సభ్యత్వం వరకు అయితే చంద్రబాబుకు పంపిన లేఖ సరిపోతుంది. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే స్పీకర్కు నిర్ణీత ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపాల్సి ఉంది. అది ఎప్పుడు పంపుతారన్న దానిపై వంశీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ టీడీపీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం వంశీ పార్టీ అధినేతకు, మిగతా వారికి తెలిసేటట్లు ఓ లేఖ మాత్రం పంపి వదిలేశారు. దీన్ని బట్టి ఆయన వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు లేకపోవచ్చనే తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో వంశీ రాకపై గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయన్ను వైసీపీలో చేర్చుకుంటే జగన్ చెబుతున్న నైతికత విలువలకు అర్థం లేకుండా పోతుంది. గత టీడీపీ సర్కార్ తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వడంపై తుదికంట పోరాటం చేసిన జగన్ ఇప్పుడు వంశీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశాలు లేవు. దీంతో మధ్య మార్గంగా వంశీ రాజీనామా చేయడం, దాన్ని ఆమోదించకుండా వదిలేయడం ద్వారా ఆయన్ను టీడీపీ సభ్యుడిగా కాకుండా స్వతంత్ర సభ్యుడిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి దెబ్బ కొట్టడం, రాబోయే స్థానిక ఎన్నికల నాటికి వైసీపీ పట్టు పెంచుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.